టాలీవుడ్ టాప్ హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? పైగా అల్లు అర్జున్ అతిథి పాత్ర చేస్తే ఇంకెలా ఉంటుంది? ఆలోచించడానికి మైండ్ బ్లూ అయిపోతుందిలే. అంతా బాగానే ఉంటుంది, కానీ ఈ ఆసక్తికర కాంబినేషన్లో సినిమా భవిష్యత్తులో రావచ్చేమో, కానీ ప్రస్తుతానికి ఆ అవకాశం లేదు. ఆ లోటును తీర్చేందుకు ఓ సినీ అభిమాని ఈ నలుగురితో ప్రత్యేక వీడియోను తీర్చిదిద్దారు. ఈ అగ్ర హీరోలను ఒక ఫ్రేమ్లో చూపించి అందరితోనూ అదర్హో అనిపిస్తున్నారు. సదురు వ్యక్తి చేసిన ఆ ప్రయోగం మరేదో కాదు, విక్రమ్ ట్రైలర్ ఫిట్. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తున్న సినిమాలో విక్రమ్ ఒకటి. ఇందులో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫజిల్ ప్రధాన పాత్రల్లో సూర్య గోస్ట్ రోల్లో కనిపించి కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని చూపించిన విషయం తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ట్రైలర్గా విశేష స్పందన లభించింది. హీరోలను ఉద్దేశిస్తూ సాగే అడవి అన్నాక సింహం, పులి, చిరుత అన్నీ వెళ్తుంటాయి అనే సంభాషణతో ప్రారంభమయ్యే ప్రచార చిత్రం సినిమాపై భారీ అంచనాలు నమోదు చేసింది. ఇప్పుడు దానిని స్పూఫ్గా వచ్చిన ఈ వీడియో సైతం ఆసక్తి రేకెత్తిస్తుంది. కమల్ పాత్రలో మహేష్ బాబు, విజయ్ సేతుపతి పాత్రలో ప్రభాస్, ఫహద్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించగా సూర్య పోషించిన రోలెక్స్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించారు. ఆయా హీరోల గత చిత్రాల్లోని సన్నివేశాలు ఈ ట్రైలర్లోని సంభాషణలకు సరిగ్గా సరిపోవడంతో ఈ నలుగురు నిజంగా కలిసి నటించారా అనే సందేహం కలగడం సహజం. ఎడిటింగ్ అద్భుతం, వారే వాహ్, సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్న ఈ మల్టీ స్టార్ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆలస్యం ఎందుకు? మీరు ఓ లుక్కేయండి మరి.